పదవులు గడ్డిపోచుతో సమానమని, పార్టీలన్నీ భ్రష్టు పట్టిపోయాయని అనేక సందర్భాల్లో సినీ హీరో పవన్ కళ్యాణ్, ఇప్పుడు మోడీ జపం టీడీపీ వంత పాడుతున్నారని రచయిత బొగ్గుల శ్రీనివాస్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ హటావో పాలిటిక్స్ బచావో అన్న పుస్తకాన్ని ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన ఆవిష్కరించి పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఇక్కడ మహాత్మా గాంధీ, మదర్ టెరిసా, చెగువేరా అందరి ఫోటోలు పెట్టి కోటి రూపాయలు ఇచ్చాడు. ఫినిష్. కోటి రూపాయలు ఏమైపోయాయో ఏమి తెలియదు. ఆ కోటి రూపాయలు ఏమైపోయాయో తెలియదు. సిపిఎఫ్ దాని పేరు శ్రీపిఎఫ్ అయిపోయింది. మళ్ళీ ఏం చెప్తాడు, ప్రతిరోజు 8-9 అప్పటి నుంచి మీరు అనుకుంటున్నారు కదా సిపిఎఫ్ ఆగిపోయిందని. సిపిఎఫ్ ఆగిపోలేదండి, నా మధ్య రోజు నడుస్తుంది, రోజు 8-9 కష్టపడుతున్నాను, ప్రతిరోజు 8-9 కష్టపడ్డాను. నా స్నేహితుడు రాజు రైతులతో కలిసి ఈ సమాజం కోసం రోజు 8-9 కష్టపడ్డారు. అంటే ఎన్టీఆర్ మాది అక్కడ సినిమా 10 గంటలు ఇంట్లో వచ్చి 9 గంటలు ఎప్పుడు దగ్గర వేరే పవన్ కళ్యాణ్ తెలియదు. ఎస్, అప్పుడు ఆయన చేసింది ఏంటంటే నేను బుక్ రాశాను, నిజం బుక్. ఆ బుక్ ఈ 10 గంటలు రోజు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అసలు 7 సంవత్సరాలు అయితే ఆయన 6 సంవత్సరాలు చెప్తాడు. సరే, 9 గంటలు ట్రై చేశాడు. ఎంత పార్లమెంట్, ఎంత ప్రజాస్వామ్యం ఉన్నామండి. నేను పార్టీ అంటారు సిద్ధాంతం. ఆ పుస్తకం మార్కెట్ లో ఎవరికి లేదండి, మార్కెట్ లో ఎవరికి అందుబాటులో పెట్టలేదు. రోజుకి 9 గంటలు చెప్పిన ఆ పుస్తకం మార్కెట్ లో లేకుండా ఇది నా సిద్ధాంతం అని చెప్తాడు. మళ్ళీ ఈ సిద్ధాంతం నాది కాదు అని వాళ్ళు అందరూ రాస్తారు. సీమాంధ్రుల ఎన్నికల ప్రచారంలో పవన్ బుల్లెట్ లాంటి డైలాగ్స్ తో దూసుకెళ్తున్నారు. స్క్రీన్ పై పవర్ఫుల్ డైలాగ్స్ ఇచ్చే పవన్ ప్రచారంలోనూ అదే స్టైల్ ఫాలో అవుతూ ఉండడంతో పవన్ స్పీచ్ లకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సీమాంధ్రలో టీడీపీ బీజేపీ కూటమికి ప్రధాన ప్రత్యర్థి అయిన జగన్ టార్గెట్ గానే పవన్ తన పంచులు విసురుతున్నారు. సీమాంధ్రలో పవన్ పవర్ పంచులు పేలుస్తూ ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు బుల్లెట్లా దూసుకుపోతున్నాయి. పవన్ పవర్ఫుల్ డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఆదివారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో సుడిగాలి ప్రచారం చేసిన పవన్ మరోసారి కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ లపై విరుచుకుపడ్డారు. వైఎస్ అవినీతికి తోడు ముఖ్యమంత్రి కావాలనే జగన్ వాంఛ తెలంగాణ ప్రజల్లో అసహనాన్ని తెచ్చిందని అన్నారు పవన్. జగన్ అవినీతి, పదవికాంక్షతో విసిగిపోయిన తెలంగాణ ప్రజలు సీమాంధ్రుల్ని తరిమి కొట్టారని అన్నారు. కేవలం ఆ తండ్రి కొడుకుల వల్లే రాష్ట్రం విచ్ఛిన్నమైందని విమర్శించారు పవన్. తండ్రి చనిపోయిన తర్వాత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి అని బలంగా కోరుకున్నారు. ఆ రోజు ప్రతి ఒక్కరికి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు లోపల నుంచి బలంగా వచ్చింది. ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం మమ్మల్ని పాలించడానికి లేదు, మీరు చేసిన దోపిడీ చాలు, ఇక మీకు కంబైన్ స్టేట్ మేము ఉండాల్సిన అవసరం లేదు, మీరు మాకు ముఖ్యమంత్రి కాదు, అవసరం లేదని చెప్పి తల్లి సారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పైన విమర్శలు సంధించిన పవన్ కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి స్థాపించిన అవినీతి వల్లే రాష్ట్రం విడిపోయిందని అన్నారు. వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే తెలంగాణ వాదం ఎక్కువైందంటూ చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవగానే తెలంగాణ వాదం చాలా బలీయం అయిపోయింది. ఒక కేసీఆర్ తప్ప, కొద్దిమందికి తప్ప లేని తెలంగాణ ఇక్కడ మనలాగా ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరి గుండెల్లో మా తెలంగాణ మాకు కావాలి అని చెప్పి కోపం, ఆవేశం, ఆవేదన వచ్చింది. వైఎస్ఆర్ చేసిన దోపిడీ విధానం వల్ల తెలుగు ప్రజల మధ్య సమైక్యత లోపించింది, ఐక్యత లోపించింది. సీమాంధ్ర ఆత్మవాంఛ నెరవేర్చడానికే ప్రజల ముందుకు వచ్చానన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైఎస్ఆర్సీపీ నేతలు కొన్ని చోట్ల 50-60 కోట్లు ఖర్చు పెడుతున్నారన్న పవన్, వైఎస్ఆర్సీపీ ఇచ్చే డబ్బులు తీసుకుని ఓట్లు మాత్రం బీజేపీ, టీడీపీలకే వేయాలని అన్నారు. ఎన్నికలకి సీమాంధ్ర ప్రాంత ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడడానికి మీ ముందుకు వచ్చారు. కేసీఆర్ పదే సీమాంధ్ర ప్రాంత ప్రజల్ని ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తుంటే కడుపు మండి, గుండె మండి ఈ రోజు మీ ముందుకు వచ్చాను. కొన్ని 1000 ఎకరాలు 1000 కోట్లు దోచేశారు వైఎస్ఆర్సీపీ దగ్గర. కొన్ని 30-50 కోట్లు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు. ఓటుకి గుంటూరులో 4 వేలు ఇస్తున్నారంట. అలా కాకుండా వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి, అవి మనల్ని దోచిన డబ్బులే. మీరు ఓటుకి 4000 కాదు, 6000, 7000, 8000 కూడా అడగండి. కానీ ఓటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకి. కడుపు మండే వారి తరపున పోరాడటం ఇజం అన్న పవన్ సుస్థిర పాలనే అందించేందుకే బీజేపీ, టీడీపీలకు వేయాలని అన్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు వైఎస్ షర్మిల బస్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. కాకినాడ రూరల్ కోరంగి గ్రామానికి చెందిన యువకుడు నాగేంద్ర బైక్ పై వెళ్తుండగా షర్మిల ప్రచార వాహనం ఢీకొంది. బైక్ పై వెళ్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఎన్నికల ప్రచారం రథాన్ని కాకినాడ పోలీసులు ఆదివారం సాయంత్రం సీజ్ చేశారు. కాకినాడలోని తూరంగి వద్దకు సదరు ప్రచార రథం కాస్త వేగంగా దూసుకురావడంతో అటుగా వెళ్తున్న ఓ బైక్ను బలంగా ఢీకొంది. దీంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు అన్నదమ్ములు కింద పడ్డారు. అయినా రథం ఆగకుండా అలానే ఒకతని కాలు మీద నుంచి వెళ్ళింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరిని స్థానికులు కాకినాడ ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని గమనించిన స్థానిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి షర్మిలను రథం నుంచి దించి తన కారులో అక్కడి నుంచి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆగ్రహంతో ఊగిపోయారు. కనీసం క్షతగాత్రులను పరామర్శించకుండా షర్మిల వెళ్లిపోవడంపై వారు మండిపడ్డారు. నిరసనగా బస్సును నిలిపివేశారు. పోలీసులు జోక్యం చేసుకుని కేసు నమోదు చేసి బస్సును సీజ్ చేశారు. గుంటూరు లోక్సభ స్థానం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన అల్లుడు గల్లా జయదేవ్కు ఓటు వేయాలని ప్రముఖ సినీ నటుడు కృష్ణ కోరారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశం ఇచ్చారు. తన అల్లుడు బాగా చదువుకున్నవాడు, మంచి పారిశ్రామికవేత్త, సమాజానికి మేలు చేయాలన్న తపన గలవాడు అంటూ కితాబిచ్చారు. నియోజకవర్గ ఓటర్ మహాశయులకు నమస్కారం. ఒకప్పుడు గుంటూరు పార్లమెంట్ నుంచి నేను పోటీ చేయాలనుకున్నాను, అప్పుడు కుదరలేదు. ఇప్పుడు మా కుటుంబంలో ఒకరికి అవకాశం వచ్చింది. మా అల్లుడు ఏదో గుంటూరు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్నాడు. అతను హార్డ్ వర్కరు, మంచి ఇండస్ట్రియలిస్టు, అమర్ రాజా ఎన్రాన్ బ్యాటరీస్ అంత అభివృద్ధి వంతంలో అతని పాత్ర ఎంతో ఉంది. గుంటూరు పార్లమెంట్ నుంచి గెలిస్తే ఇండస్ట్రియల్గా ఎంతో డెవలప్ చేయాలని ఎన్నో ఆశలు ఉన్నాయి అతనికి. డెఫినెట్గా అతను పార్లమెంట్ నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేయగలడని నా నమ్మకం. మీ పవిత్రమైన ఓటును జయదేవ్కు వేసి అతన్ని గెలిపించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థిస్తున్నా. నేటితో ముగియనున్న ఎన్నికల హోరు, ప్రచారాలతో బిజీగా తిరుగుతున్న రాజకీయ నేతలు. వైఎస్ఆర్సీపీ ప్రచారంలో అపశృతి, యువకుడి ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న షర్మిల వాహనం. పవన్ హటావో, పాలిటిక్స్ బచావో అంటున్న సినీ రచయిత ప్రెస్ క్లబ్లో పుస్తకావిష్కరణ. గల్లా జయదేవ్కు మామ సపోర్ట్, అల్లుడిని గెలిపించండి అంటున్న సూపర్ స్టార్. ఇదే పచ్చి ఏపీ వ్యూ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ ఎస్టీవీ. ప్రతి మాట విలువైనది, ప్రతి దృశ్యం అరుదైనది.